సిరి మహిళలు అందరూ కూడా వారికి ఈ సిరిధాన్యాలతో ఏ విధంగా ఆరోగ్యం మెరుగుపరుచుకోవాలనుకున్న సిరి మహిళలు అందరూ కూడా ఈ ఆరోగ్యంకి సంబంధించిన వంటల ప్రోగ్రాంలో కూడా పాల్గొనవలసిందిగా కోరుతున్నాను. తెలంగాణ విశ్రాంతి ఇంజనీరింగ్ ప్రధాన కార్యదర్శి సత్యసారెడ్డి గారు, ఈ సదస్సును రాజమండ్రిలో ప్రజలందరి సౌలభ్యం కోసం ప్రజలకి ఆహారం మీద సిరిధాన్యాల మీద అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో ఈ సదస్సును ఏర్పాటు చేస్తున్న మిత్రులు రాజమండ్రి ఇన్నోవేషన్, శివప్రసాద నూనె గానక పరిశ్రమ, వైద్య పరిణితుల వారి, దీనికి సంబంధించిన నిర్వాహకులు అంబటి శివప్రసాద్ రావు గారు, లేకే ఫర్నిచర్స్ మూర్తి గారు, రాజమండ్రి ఇన్నోవేషన్ జగన్ గారు, వీరందరూ కూడా నేను మొదట కృతజ్ఞత వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు చాలా సంతోషం, రాజమండ్రి రాజమహేంద్రవరం సంపన్నమైన సాంస్కృతిక సాహితీ వ్యవసాయక నేపథ్యం కలిగిన మహానగరంలో ఈరోజు మనం ఆహారం గురించి, ఆరోగ్యం గురించి, సిరిధాన్యాల గురించి, నిజమైన ఔషధ గుణాలు ఉన్న ఆహారం గురించి ఈరోజు మనం ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్నాం. చాలా సుదీర్ఘంగా నేను భావిస్తున్నాను. రాజమండ్రితో నాకు చాలా అనుబంధం ఉంది. నేను పాత ఖమ్మం జిల్లా, ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా వెలేరుపాటని గోదావరి పరివాహక ప్రాంతంలో పుట్టినవాడిని. నేను చిన్నప్పుడు మా ఊర్లో రోడ్డు, రైలు, రోడ్డు విద్యుత్ సౌకర్యం కూడా ఉండేది కాదు. అప్పుడు మాకు ఉన్న ఏకైక రవాణా సౌకర్యం లాంచి, నేను లాంచ్ అయితే రాజమండ్రి వచ్చేవాడు. ఆ విధంగా నా చిన్నప్పటి నుంచి రాజమండ్రితో నాకు అనుబంధం ఉంది. నిజానికి వినేస్ లింగం టీసీ కాలేజ్, బీటీ కాలేజీలో నేను ఇంటర్మీడియట్ కూడా చదువు. మళ్ళీ ఈరోజు రాజమండ్రి రాజమహేంద్రవరం వచ్చిన రావడంతో, శివప్రసాద్ గారు ఆహ్వానించడంతో మళ్ళీ నేను ఆ వెనకటి విషయాలను జ్ఞాపకం తెచ్చుకున్నాను. అందుకు శివప్రసాద్ గారికి, వారి మిత్ర బృందానికి నాకు కృతజ్ఞతలు తెలియదు. ఈ బయట ఎవరైనా ఉండేవాళ్ళు కానీ, అవతల గదిలో ఉండేవాళ్ళు కానీ ఎవరైనా ఉంటే వచ్చి కూర్చుంటే మనం కొంచెము ఈ సిరిధాన్యాలు వీటి గురించిన డీటెయిల్గా మాట్లాడుకుందాము. మిగతా విషయాలు ఏంటంటే తర్వాత కొనుగోలు చేయడము అదంతా కొంచెం నెమ్మదిగా చేయొచ్చాము అని నా విన్నపం. శివప్రసాద్ గారు నాకు సంవత్సరం వస్తున్నారుగా పరిచయం. ఆయన హైదరాబాద్లో సదస్సులు అవి జరుగుతున్నప్పుడు, కాదరవాళ్ళ గారి సదస్సులు అవి జరుగుతున్నప్పుడు వాటికి హాజరవడము ఒక సంవత్సరం కాలంగా ఉన్నారు. ఆయన అప్పటి నుంచి కూడా రాజమండ్రిలో మనం సదస్సు నిర్వహించాలి, అందరికీ విషయాలని తెలియజేయాలని మీ సహకారం కావాలంటూ ఉన్నారు. ఈరోజుకి ఆ రోజు విడిపడినందుకు సంతోషంగా ఉంది. ఈ మీకు ఇప్పటికే తెలుసు, ఈ పుస్తకాన్ని నేను ఈ పుస్తకం అందుబాటులో కూడా తీసుకుని ఆ పూర్తిగా వివరాలు చదువుకో. అంతేకాదు ఈ పుస్తకాన్ని ఎవరైనా ప్రచురింపజేసుకొని వాళ్ళు మీ కొంచెం సంస్థల ద్వారా కానీ, వ్యక్తులు కానీ, సమాజానికి ఈ విషయాలను తెలియజేయాలనుకునే వారు ఎవరైనా సరే ప్రచురణకర్తగా మీరే ప్రచురించుకొని మీరు డిస్ట్రిబ్యూట్ చేసుకోవడానికి లేదంటే మీ షాప్స్లో అమ్ముకోవడానికి కూడా అవకాశం ఉంది. దాన్ని అట్లా ఓపెన్ సోర్స్గా చేశాను.
మీకు ఆసక్తి ఉంటే అందులో నా ఫోన్ నంబర్ ఉన్నది, శాంతప్రసాద రెడ్డి గారి ఫోన్ నంబర్ ఉంది. మరి ఆసక్తి ఉంటే అలా మమ్మల్ని సంప్రదించవచ్చు. మా అనుమతి మేరకు హైదరాబాద్లో దాన్ని ప్రింట్ చేసి మీకు కావాల్సిన వారికి అది పంపించడం జరుగుతుంది. ఈ విషయాన్ని కొంచెం సంస్థ వాళ్ళు ఇప్పటికే చాలా కొంచెం సంస్థలు, ట్రస్టులు వారు వారి స్థానిక ఊళ్ళల్లో, గ్రామాల్లో వాళ్ళ సేవా కార్యక్రమాల్లో ఈ పుస్తకాన్ని పంపిణీ చేస్తున్నారు. ఆ అంశం తద్వారా ఆ జ్ఞానాన్ని అందరికీ ఇంటింటికి అందజేసేలాగా, వ్యాప్తి చేసేలాగా కృషి చేశాం. ముఖ్యంగా ఇందాక శివప్రసాద్ గారు చెప్పారు, నేను 32 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నాను. ఈ 32 ఏళ్ళ ప్రయాణంలో చాలామంది వ్యక్తుల్ని, సంస్కర్తల్ని, మతవేత్తల్ని, గొప్ప గొప్ప వ్యవసాయ శాస్త్రవేత్తల్ని, రైతు శాస్త్రవేత్తల్ని, గ్రామీణ ప్రాంతాల్లో ఉండి అద్భుతమైన ఆవిష్కరణలు చేసిన సాధారణ వ్యక్తుల్ని కలుసుకున్నాను. గత 11 ఏళ్ళుగా సాక్షి దినపత్రికలో పనిచేస్తున్నాము. న్యూస్ ఎడిటర్గా సాగుబడి అగ్రికల్చర్ పేజీలో న్యూస్ ఎడిటర్గా ఆ క్రమంలో నేను మేము అందులో చేస్తున్న పని ఏంటంటే, నిజంగా ప్రజలకు ఉపయోగపడే సాంకేతిక విజ్ఞానం కానీ, ఆవిష్కరణలు కానీ మెయిన్ స్ట్రీమ్ పత్రికల్లో, మీడియాలో పెద్దగా ఫోకస్ అవ్వకుండా కనుమరుగున ఉండే విషయాలని కానీ శోధించి నిజంగా ప్రజా సంక్షేమం కోసం ఉపయోగపడి ఉంటే వాటిని వెలుగులోకి తేవడం అనే కార్యక్రమం గత 5 సంవత్సరాలుగా సాగుబడి ద్వారా నిర్వహిస్తున్నాం. ఈ మహత్ కార్యానికి ప్రోత్సహించి ఆ విషయాల్ని కోటానుకోట్ల తెలుగు ప్రజలందరికీ, 2 రాష్ట్రాల్లో తెలియజేస్తున్న సాక్షి యాజమాన్యానికి ఈ వేదిక మీద నుంచి మీ అందరి తరఫున, నా తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తుంది. ఏం చేద్దంటే కాదనవల్లి గారిని, ఇంతకుముందు సుభాష్ పాలేకర్ గారిని, ప్రకృతి వ్యవసాయ పితామహుడైన సుభాష్ పాలేకర్ గారికి సంబంధించిన విశేషాలు కానీ, వ్యవసాయాన్ని రసాయనిక వ్యవసాయ పద్ధతుల్లోంచి ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లోకి మార్చుకోవడానికి ఉన్న అవకాశాలను, సౌలభ్యాలను, ప్రయోజనాలను వాటన్నింటినీ కూలకషంగా అనేక ఇష్యూస్లో ప్రజలందరికి అందించడం జరిగింది. అట్లాగే నారాయణ రెడ్డి గారు, ఆయన బెంగళూరు పరిసర ప్రాంతాల్లో ఉంటారని తెలుగువారే, అక్కడ స్థిరపడ్డారు. ఆయన అద్భుతమైన వ్యవసాయ పద్ధతుల్ని చేస్తూ వచ్చారు. ఇటీవలే ఆయన సరంపదించారు. ఆయనకు సంబంధించిన టెక్నాలజీస్ కానీ రకరకాలుగా దేశంలో, రాష్ట్రంలో, దేశంలో మారుమూలల్లో ఉన్న వ్యవసాయానికి, ప్రకృతి వ్యవసాయానికి, జీవ వైవిధ్యాన్ని పెంపొందించడానికి, ప్రజారోగ్యాన్ని పెంపొందించడానికి, మనం ఈరోజు వ్యవసాయ సంక్షోభానికి మూల కారణాలైన విషయాల మీద సీరియస్గా పనిచేస్తున్న మహామహా వ్యక్తులు, చాలామందిని రైతులని, వాళ్ళందరినీ కూడా మనం సాక్షి సాగుబడి ద్వారా పరిచయం చేస్తూ వచ్చాం. ఆ క్రమంలోనే నాకు కాదవైలి గారిని నేను ఒక 1.5 ఏళ్ళ క్రితము విజయవాడలో ఫామ్ హౌస్లో కలుసుకుని మొదటి రోజే ఒక 3 గంటల సేపు నిరాఘంటంగా ఆయన్ని ఆయనతో సంభాషించడం జరిగింది. ఆ సంభాషణలోనే నాకు అర్థమైంది, ఆ రోజే నాకు అర్థమైంది ఏంటంటే, ప్రకృతి వ్యవసాయంతో పాటు అసలు ఏ పంటలు పండించాలి, ఏది మన సరైన ఆహారం, ఏది ఔషధ గుణాలు ఉండే ఆహారం, మందులు లేకుండానే మనల్ని మనం పూర్తి ఆరోగ్యవంతులు చేసుకోవడానికి ఏ ఆహార పద్ధతులను మనం పాటించాల్సిన అవసరం ఉన్నది అనేది సశాస్త్రీయంగా కాదవల్లి గారు ఆ రోజు మాతో చర్చించారు. నాకు ఆ రోజే అనిపించింది అన్నమాట, ఈ భారతదేశంలో, తెలుగు రాష్ట్రాల్లో, భారతదేశంలో ప్రపంచం మొత్తానికి కూడా ఈ వాస్తవాన్ని,
మనం తెలియజేయాల్సిన అవసరం, గుర్త బాధ్యత మన మీద ఉంది అని ఆ రోజు నాకు భావన కలిగింది. ఆ భావంతోనే అప్పటాలు రాస్తూ వచ్చాము కాదరవల్లి గారు. తర్వాత ఆయన కాడి కృషి అని అటవీ వ్యవసాయ పద్ధతులను కూడా అభివృద్ధి చేశారు, వాటి గురించి రాశాను. తర్వాత ముఖ్యంగా చిరుధాన్యాలు మరుగున పడిపోవడానికి కారణం వాటిని శుద్ధి చేసే యంత్రాలు అందుబాటులో లేకపోవడం, ఆ గింజ చిన్న గింజ అవ్వడం వలన వాటిని శుద్ధి చేసుకునే క్రమంలో వచ్చే ఇబ్బందుల్ని కారణంగా అవి మరుగున పడిపోయినాయి క్రమంగా. Subscribe to our Telugu TV online channel and also press the bell icon so you never miss any new updates, cause whenever we upload new video you'll get the notification on your mobile.